రెండోగడు టిఆర్ఎస్ ఇక ఆయన మాట్లాడుతున్నాడు కేటీఆర్ గారు నిన్న పేపర్లు ఇవాళ చూసిన 126,000 ఉద్యోగాలు ఇచ్చినాం అసలు గత 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఒరే సన్నాసి కాంగ్రెస్ పార్టీ ఏం చేసినప్పుడు నువ్వు ఇక్కడ లేవు అమెరికాల బాత్రూములు కడిగి పట్టుకుతున్నావు నీకు తెలియదు కాంగ్రెస్ ఏం చేసిందో ఇంటికి పోయి మీ అయ్యని అడుగు కాంగ్రెస్ పార్టీ చేయబట్టే తెలంగాణ వచ్చింది ఇంట్లో 5 ఉద్యోగాలు వచ్చినాయి ఇంతకంటే ఏం చేయాలి నీ అయ్యా ముఖ్యమంత్రి అయ్యండు నువ్వు మంత్రి అయినావు హరీష్ మంత్రి అయ్యండు సంతోష్ ఎంపీ అయ్యండు కవితమ్మ ఎంపీ అయింది ఎమ్మెల్సీ అయింది మేము తెలంగాణ చేయబట్టే కదా మీరు బతుకుతున్నది మీ ఇంటి నిండా ఉద్యోగాలు వచ్చినాయి కొంచెమైనా సిగ్గుండాలి మాట్లాడేటప్పుడు మాట్లాడినాక ఇంటికి పోయి అద్దంలో ముఖం చూసుకో కేటీఆర్ నీ మీద నీకే అసహ్యం కలుగుతుందో లేదో ఇవాళ తెలంగాణ వచ్చినాక ఆయన ఉద్యోగాలు ఇచ్చినాం 126,000 అంటాడు మా దాసో శ్రవణ్ సవాల్ విసిరండు రేపు పొద్దుగాల 12 గంటలకు అమరవీరుల స్థూపం దగ్గర మా కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరైతును నువ్వు వస్తావా నీ బంట్రోతులు వస్తారా నీ దొడ్లో ఉండే గొర్రెలు వస్తాయా బర్రెలు వస్తాయను అమరవీరుల స్థూపం దగ్గర లెక్కలు తేలుస్తాం ఎవడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు ఎవడు ఎన్నిసార్లు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిండు ఎన్ని టీచర్ రిక్రూట్మెంట్లు జరిగినాయి ఎన్ని పోలీస్ రిక్రూట్మెంట్లు జరిగినాయి ఎన్ని ఆర్టీసీలో రిక్రూట్మెంట్లు జరిగినాయి ఎన్ని సింగరేణిలో మేము ఇచ్చినాం ఎన్ని విద్యుత్ శాఖలో మేము ఉద్యోగాలు ఇచ్చినామో లెక్కలని బరాబరా అప్పచెప్తాం 35 మంది ఆర్టీసీ కార్మికులను తీసుకున్న బలి తీసుకున్న నీ కుటుంబం బొందలోకి పోతుంది తప్ప నీ కుటుంబం పోయి గద్దెనెక్కుతుందని అనుకోకు కేసీఆర్ వాళ్ళ ఉసురు నీకు నీ కుటుంబానికి తగులుతుంది 35 మంది చచ్చిపోతే కనీసం ఈ కేసీఆర్ కు కేటీఆర్ కు మానవత్వం కూడా లేదు వాళ్ళని పిలిచి మాట్లాడిన పాపాన పోలే ఒక్కసారి నడుచుకుంటా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు 5 నిమిషాలు అక్కడ నిలబడి మళ్ళీ నడుచుకుంటా నువ్వు రా నిజంగానే విద్యార్థులు నీకు సన్మానం చేస్తారు సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు మంత్రిగా ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ పివి నరసింహారావును మేం చేసి ఆయన యొక్క కీర్తిని ఎవరెస్ట్ శిఖరాలంత ఎత్తుకు మేం తీసుకెళ్తే ఆయనని తీసుకెళ్లి ఎవరెస్ట్ శిఖరం మీద ప్రపంచం ముందే గొప్ప మేధావిగా పాలకుడుగా విఘ్నుడుగా మేం తీసుకెళ్లి అక్కడ పెడితే తుత్తాన్ని అవమానించి వాళ్ళ గౌరవాన్ని గంగలో కలపడానికి కంకణం కట్టుకున్న కేసీఆర్ నీ కొంచెమన్నా సిగ్గుందా అని నేను అడుగుతున్నా అదేవిధంగా వాణిదేవి గారిని కూడా నేను సూచన చేయదలుచుకున్నా అమ్మా కేసీఆర్ ఏమైనా ఎలగబెట్టుంటే ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా పొడిసి ఉంటే ఆయన ఫోటో పెట్టుకొని ఓటు అడుగు మా పివి నరసింహారావు గారు ఫోటో పెట్టుకొని నువ్వు ఎట్లా పేపర్లో ప్రకటన చేస్తావు రేపో ఎల్లుండో ఎన్నికల అధికారి దగ్గరికి వెళ్ళి కేసీఆర్ మీద వాణి మీద క్రిమినల్ కంప్లైంట్ లాంచ్ చేయబోతున్నాం పోలీస్ స్టేషన్లో ఈ నేరస్తులను తీసుకొచ్చి బొక్కలేసి 4 తలిగించండి అని చెప్పి ఫిర్యాదు చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫోటో పెట్టుకొని టిఆర్ఎస్ వాళ్ళు ఓట్లు అడుగుతుండ్రంటేనే టిఆర్ఎస్ పార్టీ ఓటమిని అంగీకరించింది కేసీఆర్ కొంచెమైనా సిగ్గుందా కేసీఆర్ నీ ముఖం తెలంగాణ సమాజం ముందు చెల్లదన్న సంగతి గుర్తించి పివి నరసింహారావు గారు ఫోటో పెట్టి ఓట్లు అడుక్కుంటున్నాడంటే ఇక టిఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి ఎక్కడికి దిగజారిందో ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ మీరు తప్పుడు విధానాల ద్వారా ప్రజల్ని మభ్యపెట్టడం ద్వారా తెలంగాణ సమాజాన్ని మోసం చేయడానికి కేసీఆర్ కుటుంబం ఎంతకైనా దిగజారుతుందన్న సంగతి ఈ పత్రికా ప్రకటన చూస్తే మనకు అర్థమైంది ఇక ఇవాళ ఢిల్లీలో చాయ్వాలా గల్లీమే దారువాలా ఆయనేమో చాయ్ అమ్ముతా అంటాడు ఈయననేమో మందు తాగుతా అంటాడు ఓ చాయోడో మందోడు కలిసి మొత్తం దేశాన్ని అంతా నిండా ముంచడానికి కంకణం కట్టుకోరు ఇవాళ వాళ్ళ అభ్యర్థులకు మనం ఓటేయాల్సిన అవసరం ఉందా ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ నిబద్ధత కలిగిన కార్యకర్తను ఈరోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో డాక్టర్ జిల్లెళ్ల చిన్నారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించింది మనం గర్వంగా మా అభ్యర్థి డాక్టర్ జిల్లెళ్ల చిన్నారెడ్డి అని కాలర్ ఎగిరేసి కోరుకుంటున్నా మీరందరు సిద్ధమా అందరు సిద్ధమా సిద్ధం అనుకున్న వాళ్ళందరూ చేపాయికెత్తండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం ధన్యవాదాలు మిత్రులారా